మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అసమ్మతి సేక రాజుకుంటుంది. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ టికెట్ మార్చారని నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. మహబూబాబాద్ లో ఎమ్మెల్సీ రవీందర్రావు వర్గీయులు భేటీ అయ్యి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా శంకర్ నాయక్ పోటీ చేస్తే ఆయనకు సపోర్ట్ చేసేది లేదని సమావేశంలో తీర్మానించారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థిని మార్చాలని డిమాండ్ చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని తన అనుచరులకు రవీందర్రావు విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ కోసం పనిచేస్తామని ఎమ్మెల్యే శంకర్ నాయక్ కోసం పనిచేయబోమని చెబుతున్నారు రవీందర్రావు వర్గీయులు. తాము శంకర్ నాయక్ తో కలిసి తిరిగిన జనం ఓట్లు వేయరని వారు అంటున్నారు. శంకర్ నాయక్ ను నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదన్నారు. సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థిని మార్చేలా చూస్తానని రవీందర్రావు తన అనుచరులకు హామీ ఇచ్చారు. విషయం ఏంది, బాధ ఏంది, మాట్లాడుకుందాం. మొన్న ఆ మధ్యకాలంలో కూడా ప్రకటన రాకముందు కూడా మీరు అక్కడక్కడ కొన్ని సమావేశాలు నిర్వహించుకొని మీ బాధలను కూడా మీరు పంచుకోవడం జరిగింది. అవన్నీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. తర్వాత ప్రకటన వచ్చాక కూడా మీ యొక్క ఇబ్బందులు బాధలు కూడా ఇప్పుడు అనేక మంది ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా గ్రామాల్లో ఉన్న అనేకమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. పార్టీలో వ్యతిరేకత కాకుండా ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉందని మీరు అభిప్రాయాలు కూడా అనేక మంది చెప్పడం జరిగింది. ఈ అభిప్రాయాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో నేను విన్నా. ఖచ్చితంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. కేసీఆర్ గారు కూడా ఇదే ఫైనల్ కాదు, మరి బీఫార్ ఆల్ ఇచ్చే ముందు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయన్నారు. మరి మీ అభిప్రాయాలు కూడా చాలా